కాలేజీ కౌన్సిల్ సంబంధించి మైనారిటీ సోదరులు గతంలో లేలా దృష్టి తీసుకొచ్చారు. గతంలో రాజ్యానికి వచ్చినప్పుడు ఆ కాలేజీ కౌన్సిల్ సంబంధించిన ఇష్యూను ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే జనాభాలో 50% పైసలకు మంది మహిళలే అక్క చెల్లెమ్మలు. ఆ అక్క చెల్లెమ్మలు రాష్ట్రం కూడా బాగుండే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో 93 లక్షల మంది పొరుగు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు ఉన్నారు. వీరంతా కూడా సంతోషంగా ఉంటే అప్పుడు లక్షానికి వాటి ఎంతకు చెప్పండి ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అమ్మకు తాతకు పెన్షన్ 3 వేల రూపాయలకు పంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అమ్మకు మరి తాతకు చెప్పండి.